అత్యంత భారీ అంచనాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలి అనే పట్టుదలతో బాలకృష్ణ, రామ్ చరణ్ల కథానాయకుడు వినయ విధేయ రామ సినిమాలకు సంబంధించిన ఫలితాలు ఈ ఇద్దరికి ఏమాత్రం ఆశాజనకంగా లేవు అనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సంక్రాంతికి వీరిద్దరికీ కలిసి రాలేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కథానాయకుడు సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చినా ఆ మూవీ స్లోగా ఉంది అన్న నెగిటివ్ కామెంట్స్తో బాలకృష్ణ సంక్రాంతి రేసులో వెనుకబడ్డాడు. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ను రెండు భాగాలుగా కాకుండా ఒకే సినిమాగా తీసి ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అయి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరిగిన ఈ మూవీ బయ్యర్లకు కనీసం పెట్టుబడి మొత్తం అయినా తిరిగి వస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ వచ్చిన మరొక సినిమా వినయ విధేయ రామ. దీనికి కూడా డివైడ్ టాక్ రావడంతో ఇది కేవలం చరణ్ అభిమానులకు నచ్చే సినిమా అంటూ ప్రాథమిక టాక్ రావడం చూస్తుంటే చరణ్ కూడా ఈ సంక్రాంతి రేసులో ఫెయిల్ అయినట్లే తెలుస్తోంది. ఈ సినిమాను చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులు అభిప్రాయాల ప్రకారం వినయ విధేయ రామ ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ నిరాశపరిచింది అని అంటున్నారు. అంతేకాదు ఇది కేవలం మాస్ అభిమానులకు మాత్రమే నచ్చే యావరేజ్ సినిమా అన్న తీర్పును ఇచ్చేస్తున్నారు. రామ్ చరణ్ నటన ఫస్ట్ హాఫ్లో సన్నివేశాలు ఫైట్స్ కోసమే ఈ సినిమాకు రావాలని, బోయపాటి సినిమాలలో ఇది వీకెస్ట్ మూవీ అంటూ చేస్తున్న కామెంట్స్ చరణ్కు నిరాశను కలిగిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రెండు సినిమాల కోసం బాలకృష్ణ, చరణ్లు పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తూనే ఈ రెండు సినిమాలకు యావరేజ్ మార్కులు వేయడంతో సంక్రాంతి రేసులో బాలకృష్ణ, చరణ్లు ఒకరిపై ఒకరు పోటీ పడుతూ ఈ పోటీ వల్ల ఇద్దరు నష్టపోతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.